హాయ్ ఫ్రెండ్స్ ఒక్క సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా లేదు మన చాగన శనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థలకు అవసరమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పర్సెల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగణ శ్రీనివాసులు మరికెందు కాల్సేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బేలగొట్టడం దాకండి వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ మీ జీవిత లక్ష్యము గవర్నమెంట్ జాబ్ అయితే నేను చెప్పే రెండు సూత్రాలు పాటించండి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు మొదటి సూత్రం ఏమిటంటే మీరు గవర్నమెంట్ జాబ్ సాధించడానికి అవసరమయ్యే మొదటి సూత్రం ఏమిటంటే గవర్నమెంట్ జాబ్ సాధించే వరకు మీ ప్రిపరేషన్ని మధ్యలో ఎప్పుడు ఆపవద్దు ఒకవేళ మీ ప్రిపరేషన్ మధ్యలో ఆపితే చదివినంతా కూడా మర్చిపోతారు అంటే ఇప్పట్లో నోటిఫికేషన్ పడదు ఎప్పుడో పడుతుంది ఒకే వచ్చే సంవత్సరం పడుతుంది ఇప్పట్లో లేదు అని చాలామంది ప్రిపరేషన్ మధ్యలో ఆపేస్తారు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు మళ్ళీ చదవడం మొదలు పెడితే నేర్చుకోవడానికి చాలా కష్టపడతారు మళ్ళీ మొదటి నుంచి మనం చదవడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడు కూడా మీ ప్రిపరేషన్ మధ్యలో ఆపవద్దు మధ్యలో ఎప్పుడు ఆపవద్దు చదువుతూనే ఉండాలి గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే కొంతమంది అయితే నా వయసు ఇప్పటికే ముప్పై సంవత్సరాలు దగ్గర పడింది ముప్పై సంవత్సరాలు వచ్చేసాయి ఇక నాకు జీవితంలో జాబ్ రాదు గవర్నమెంట్ జాబ్ రాదు అని నిరాశపడి చదవడం ఆపేస్తారు గుర్తుపెట్టుకోండి మీరు మీ ప్రిపరేషన్ ఎప్పుడు ఆపవద్దు ఉదాహరణకి నిన్న తీసుకోండి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది రెండు వేల ఆరులో అప్పుడు నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఒక్కోసారి మనకు వయసు ఎక్కువనో కూడా అది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కొన్ని విషయాల్లో ఎందుకంటే నేనైతే రెండు వేల ఆరులో ఎయిటి రాసినప్పుడు అప్పుడు నేను నేను బీసీబీ అయినా కూడా ఓపెన్లోనే కష్టపడి చదివి ఓపెన్లో జాబ్ కొట్టాను బాగా మార్క్స్ వచ్చాయి అయితే మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో స్కూల్ ఎస్టెంటు మ్యాథ్స్ రాసినప్పుడు మాత్రం అప్పుడు నాకు నా మార్కులతో సమానంగా చాలామందికి వచ్చాయి మార్క్స్ నాకు ఒక అరమార్కు తగ్గి ఉన్నా కూడా జాబ్ వచ్చేది కాదు స్కూల్ ఎస్టూడెంట్ అయితే నా అదృష్టం ఏంటంటే అప్పుడు నాకు వయసు ఎక్కువ ఉండడం వల్ల నా మార్కులు అంటే సేమ్ నై నా మార్క్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది రాలేదు అన్నమాట వాళ్ళకంటే నాకు వయసు ఎక్కువ ఉండడం వల్ల నాకు జాబ్ వచ్చింది అందువల్ల మనం వయసు ఎక్కువ బాధపడ కూడా అవసరం లేదు అది ఒక్కోసారి మనకి యూజ్ అవుతుంది ఇంకా కొంతమంది నేను ఇప్పటికే డిఎస్సి మూడు నాలుగు సార్లు రాశాను ఇంకా గ్రూప్ టూ మూడు నాలుగు సార్లు రాశాను చాలా ఎగ్జామ్స్ రాశాను కానీ ఇప్పటికి కూడా నాకు జాబ్ రాలేదు ఇక నా జీవితంలో జాబ్ రాదు నేను ఇంకా రాయలేను అని చెప్పి ప్రిపరేషన్ను ఆపేస్తారు ఎప్పుడైనా నోటిఫికేషన్ పడినప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కానీ గ్రూప్ టూ నోటిఫికేషన్ పడినప్పుడు అప్పుడు అప్లై చేస్తారు ఏదో మొక్కుబడిగా చదవకుండా రాస్తారు అన్నమాట ఆ విధంగా ఎంత రాసినా కూడా ఇటు పరిస్థితుల్లో జాబ్ అనేది రాదు కష్టపడితేనే జాబ్ వస్తుంది మీరు రెండు మూడు సార్లు రాసి జాబ్ రాలేదని నిరాశపడకూడదు మనకు ఇటువంటి ఉదాహరణ చాలా ఉన్నాయి ఇంకా మనం ఇంతమంది మీకు తెలిసిన విషయాలు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం చూడండి ఒకసారి మీకు జేకే రోలింగ్ తెలుసు కదా ఆమె హారి పాటర్ బుక్ రాసింది కదా చాలా ఫేమస్ బుక్ అది దాని చాలా సీరియల్స్ కూడా వచ్చాయి హారి పాటర్ బుక్ని పబ్లిష్ చేయడానికి ఆమె పబ్లిషర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎన్నిసార్లు రిజెక్ట్ తెలుసారా తెలిసారా ఒకసారి రెండుసార్లు కాదు ఆమె మొదటిసారి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు నచ్చలేదు కథ నచ్చలేదు ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది రెండవసారి వాళ్ళు కూడా నచ్చలేదు అధంగా ఎన్నిసార్లు వాళ్ళు రిజెక్ట్ చేశారంటే దాదాపుగా పన్నెండు సార్లు రిజెక్ట్ చేశారు వాళ్ళకి నచ్చలేదు అనమాట చూసారా చివరికి పన్నెండు సార్లు తర్వాత అప్పుడు వాళ్ళు కొంత ఎవరో నచ్చి దాన్ని వాళ్ళు బుక్స్గా ప్రిపేర్ చేసి అది చాలా ఫేమస్ అయ్యి పెద్ద ఆమెకి చాలా డబ్బులు కూడా తెచ్చిపెట్టింది చూసారా పన్నెండు సార్లు అదే మనమైతే రెండు మూడు సార్లు ట్రై చేస్తాం ఒక ఐదు సార్లు ట్రై చేస్తాం ఆ తర్వాత ఈ బుక్ చించి పక్కన పడేసి వదిలేస్తాం అందువల్ల ప్రయత్నించాలి ఒకటి రెండు సార్లు కాదు దాదాపుగా మనకు వయసు ఉన్నంత వరకు మన ఏజ్ ఉన్నంత వరకు ప్రిపరేషన్ సాగ అది కూడా సీరియస్గా ప్రిపరేషన్ సాగించడం ఏదో మొక్కుబుడిక కాదు ఇంకా తెలుసు కదా మీకు అబ్రహం లింకర్ ఉన్నాడు కదా అమెరికా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకర్ అతను కూడా జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు జీవితంలో ఒకసారి రెండుసార్లు కాదు చాలా ఎలక్షన్లు ఓడిపోయాడు ఇంకా జీవితంలో కొన్ని విషయాలు కూడా ఫెయిల్ అయ్యాడు ఎన్నిసార్లు తెలుసా దాదాపుగా పదిహేను సార్లు ఒకటి రెండు సార్లు కాదు పదిహేను సార్లు ఫెయిల్ అయ్యాడు లాస్ట్లో సారి మాత్రం అతను అమెరికా అధ్యక్షుడు అనమాట చూసారా మీరు రెండు మూడు సార్లకే ఆపేస్తారు ప్రశ్న ఇంకా మహమ్మద్ గోరి గురించి బాగా తెలుసు మీకు మహమ్మద్ గోరీ కూడా మా దేశం మీదకి దండెత్తి ఒకటి రెండు సార్లుగా దండెత్తింది రావడం ఓడిపోవడం మన వెనుక ఎన్నిసార్లు దాదాపుగా పదహారు సార్లు దండితేడు లాస్ట్కి సారి అతను గెలిచి ఇండియాని గెలిచడం అంటే అతను చూసారా మనం మాత్రం రెండు మూడు సార్లకే ప్రిపరేషన్ జాబ్ రాకపోతే ఇంకా సజీ ఆపేస్తాం చూసారు పదహారు సార్లు దండితే లాస్ట్ సారి అతను సక్సెస్ సాధించాడు ఇంకా తాళ్ళు మనకు ఎడిసన్ తెలుసు కదా బల్బు కనుక్కుని ఎలిసి ఎడిసన్ ఎడిసన్ అయితే ఎన్నిసార్లు తెలుసా ఒక వంద సార్లు కాదు దాదాపుగా సార్లు వెయ్యి సార్లు దాదాపుగా అతను బల్బుని కొనుక్కొని ట్రై చేశాడు అంటే దాదాపుగా అతను సార్లు ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన తర్వాత ఆ లాస్ట్కి అతను సక్సెస్ సాధించాడు వెయ్యి సార్లు తర్వాత అంటే దీని నుంచి ఒక నేర్చుకోండి ఇప్పుడు ఎడిసిన్ కూడా చెప్తాడు ఏం చెప్తాడంటే నేను సార్లు ఫెయిల్ అయినా అంటే అది కూడా అతను సక్సెస్కి ఒక కారణం ఎందుకంటే ఆ వెయ్యి సార్లు ఇలా చేయి అర్థమైంది అతనికి అంటే ఇలా చేస్తే నాకు బాల్బ్ బల్బు అనేది బలగలేదని చెప్పేసి అతను ఆ విధంగా కాకుండా వేరే విధంగా ట్రై చేశాడు అదే విధంగా మీరు కూడా మొక్కుబడిగా కాకుండా మీరు ఒక ఐదు సార్లు రాశారని ఒక డిఎస్సి నాలుగు సార్లు రాశారు ఈ ఐదు సార్లు రాసినప్పుడు మనం ఏం పొరపాటు చేసాం డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఏరియా ఎగ్జామ్ కావచ్చు ఏం పొరపాటు చేసాం రేపు మార్కులు ఎందుకు ఎక్కడ తగ్గుతున్నాయి ఆ తగ్గడానికి మళ్ళీ మార్కు పెరగడం ఏం చేయాలి ఎలా చదవాలి ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అనేది అర్థం చేసుకోవాలన్నమాట అది రెండోసారి ఆ పొరపాటు చేయకుండా ఉండాలి విధంగా ఆ పొరపాటు తగ్గించుకుంటూ పోతే ఖచ్చితంగా మీ జీవితంలో ఎప్పుడో సరే గవర్నమెంట్ జాబు సాధిస్తారు ఇది ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి ఎట్టి పరిస్థితులు మీ ప్రిపరేషన్ మధ్యలో ఆపవద్దు నోటిఫికేషన్ ఎప్పుడో పడుతుంది కదా అని ఆపకూడదు ఎందుకంటే మధ్యలో ఆపేస్తే ఎప్పుడు వస్తే నోటిఫికేషన్ పడుతుంది నెల టైం ఉంటుంది అప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెడితే అన్ని మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ సూత్రం ఏంటంటే ఎప్పుడు ఒకే జాబ్ కోసం ఒకే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయకుండా మీ క్వాలిఫికేషన్ అర్హత ఉండే ఏ జాబ్ నోటిఫికేషన్ పడినా రాయండి ఉదాహరణకి కొంతమంది డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఆ నోటిఫికేషన్ పడదు సంవత్సరాలు సంవత్సరాలు జరిగిపోతుంటాయి వాళ్ళకి వాళ్ళకి ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళు బాగా తెలివితేటలు ఉంటాయి కానీ ఆ నోటిఫికేషన్ పడక దానికోసం ఈ పేరు అవుతారు పక్కన సచివాలయం జాబ్స్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ పడుతున్నప్పుడు ఎలా బి ఎటువంటి పడినా కూడా వాటి గురించి పట్టించుకోవాలన్నమాట రకరకాల హాస్టల్కి సంబంధించిన జాబ్స్ పడుతుంటాయి ఇవన్నీ కూడా పడుతుంటాయి కానీ మనం పట్టించుకోరు ఓన్లీ మనకి డిఎస్ఏ కావాలి నాకు నాకు కొంతమంది కొంతమంది గ్రూప్ టూ కావాలి నాకు కొంతమంది గ్రూప్ వన్ వాళ్ళకి కావాలి కొంతమంది ఇలా చదువుతుంటారు అన్నమాట ఏ జాబ్ నోటిఫికేషన్ పడినా వ్రాయండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి చిన్న జాబ్ అని కూడా నిర్లక్ష్యం చేయవద్దు మీరు పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు అని ఆ జాబ్ కోసం ప్రిపేర్ ప్రిపేర్ అది నోటిఫికేషన్ పడకుండా జాబ్ రావకుండా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే చేసి జాబ్ కావచ్చు మరి ఏదైనా కావచ్చు అది గ్రూప్ ఫోర్ కావచ్చు చిన్న జాబ్ నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మనకు ఆర్థికంగా మనం కుదుటి పడాలంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అవసరం ముందు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వండి ఉదాహరణకి మీరు డిఎస్సి కోసం ప్రిపేరు అయ్యేవారు ఉన్నారనుకోండి దానికోసమే చదువుతూ ఉంటారు వాళ్ళు ఇంక దేనికి ప్రిపేర్ అవ్వరు ఓన్లీ డిఎస్సి మాత్రమే నేను టీచర్ జాబే సాధించాలి సచివాలయం వద్దు గ్రూప్ ఫోర్ వద్దు ఇంకేం వద్దు అని చెప్పి దేనికి కూడా ప్రిపేర్ గారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు ఒకవేళ తక్కువ పడినా కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడినా తక్కువ పోస్టులు ఉంటాయి ఎక్కువ మంది వాటికి పోటీ పడుతుంటారు అందువల్ల ఒక్కోసారి మనం మనకి ఎన్ని తెలివితేటలున్నా ఎంత కష్టపడినా కూడా డిఎస్సిలో జాబు రాకపోవచ్చు అయితే దానికోసమే ప్రిపేర్ అయితే మాత్రం ఎప్పటికైనా వస్తుంది అంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే ఒకటి సార్లు మిస్ కావచ్చు కానీ జీవితంలో ఖచ్చితంగా ఎప్పుడైనా వస్తుంది కానీ అప్పట్లోగా మనకు ఇంట్లో మనకి ఆర్థికంగా కొన్ని ఆదుకోవాలంటే ఏదైనా అది చిన్న గవర్నమెంట్ జాబ్ అయినా కూడా ఈ సచివాలయం లాంటిది కూడా లేకపోతే ఇంకా మరేదైనా గవర్నమెంట్ జాబ్ అయినా కూడా అవసరం ఖచ్చితంగా మనకు అవసరము అందువల్ల చిన్న జాబ్ అని ఏ గవర్నమెంట్ జాబ్ పడినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు ఎందుకంటే చేయవద్దు నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ప్రైవేట్ జాబ్తో పోల్స్తే అది చిన్న గవర్నమెంట్ జాబ్ అయినా కూడా కొన్ని సంవత్సరాలకి ఎక్కువ జీతం వస్తుంది మీరు ప్రైవేట్ జాబ్లో సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడిన కూడా ఆ జీతం అనేది ఎప్పుడు కూడా పెరగదు అలాగే ఉంటుంది అందువల్ల చిన్న జాబ్ అయినా పర్వాలేదు సచివాలయం లాంటి జాబ్లు కూడా రాయండి ఖచ్చితంగా అయితే చాలామంది స ఇష్టమైన జాబ్లో చేరేది ఆ జాబ్ చేయడం చాలా కష్టం కదా నాకు డిఎస్సిలో టీచర్ జాబ్ అంటే చాలా ఇష్టం సార్ టీచర్గా ఉండాలి నాకు ఆ జీవిత లక్ష్యము ఈ చిన్న సచివాలయం జాబ్లో చేసి చేయాలంటే నాకు చాలా కష్టం ఉంటుంది కదా అని అనుకోవచ్చు నిజమే నేను కూడా మొదట నేను స్కూల్ వచ్చి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చాలా సంవత్సరాలు పనిచేసాను అయితే మొదట ఈ స్కూల్ విషయం సాధించాలంటే పోస్టులు తక్కువ కాబట్టి నేను కూడా రాయలేదు మొదట నేను బిఏడి చేసిన తర్వాత హెచ్జిటి రాశాను మొదట హెచ్జిటి రాసి అప్పుడు దాన్ని సాధించి రెండు వేల ఆరులో ఈ హెచ్జిటి సాధించాను అయితే మొదటి నుంచి ప్రైవేట్ స్కూల్ హై స్కూల్ టెన్త్ క్లాస్ చెప్పడం వల్ల ఈ హెచ్జిటి సాధించిన తర్వాత ఎలిమెంట్ స్కూల్లో ఆ చిన్న పిల్లల మధ్య ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూర్చొని ఇప్పుడు పక్కనే కూర్చొని వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే మధ్యలో లేజర్ పీరియడ్ ఉండేది కాదు అయితే జాబ్ సాధించిన తర్వాత కొద్దిగా ఆర్థికంగా కుదుటి పడ్డాను అప్పుడు మళ్ళీ స్కూల్ స్టూడెంట్కి ప్రిపేర్ మొదలు పెట్టాను మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో జాబ్ మళ్ళీ సాధించాను అందువల్ల మీరు కూడా అది చిన్న జాబ్ అయినాగానే సచివాలయం కావచ్చు లేకపోతే ఎస్జిటి కావచ్చు లేకపోతే మరో ఐదుని కావచ్చు మొదట జాబ్లో చేరండి ఎందుకంటే మేము మీ కుటుంబం అనేది ఆర్థికంగా కాపాడుతుంది కాబట్టి అయితే ఒకసారి కొంతమంది జాబ్లో చిన్న జాబ్లో చేరిన తర్వాత దానికి సర్దుకుపోతారు అలా కాదు మీరు జాబ్లో చేరిన తర్వాత మళ్ళీ మీ జీవిత లక్ష్యమైనా అది ఏ జాప గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు మళ్ళీ చదవండి నాకు టైం లేదు జాబ్ చేస్తాను అనుకోకూడదు ఖచ్చితంగా మీరు నైట్ పూటగా చదవచ్చు పెద్ద కష్టమే కాదు బాగా కష్టపడి చదివి ఆ తర్వాత మీ జీవిత లక్ష్యం ఏదైనా కావచ్చు దాన్ని కూడా మీరు కూడా సాధించవచ్చు అందువల్ల సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మీరు ఒకే దాని కోసం ప్రిపేర్ కాకుండా అంటే ఒకసారి ఏజ్ అయిపోవచ్చు మనకు అందువల్ల ఏదో డిఎస్సి కోసమో లేకపోతే గ్రూప్ టూ కోసము అంటే కష్టం వాటి వాటి రాసి చదివేటప్పుడు దాంతోపాటు చిన్న చిన్న ఎగ్జామ్స్ సచివాలయం గ్రూప్ ఫోర్ లాంటివి కూడా పడినప్పుడు అవి కూడా ఖచ్చితంగా రాయండి మొదట ఆ చిన్న జాబ్లో చేరండి చేరినంత తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి మీ జీవిత లక్ష్యమైన ఏదైనా కావచ్చు డిఎస్సి కావచ్చు ఏదైనా కావచ్చు అప్పుడు ప్రిపేర్ అవ్వండి ఈ విధంగా ఈ రెండు పాయింట్స్ సాధించండి ఈ రెండు పాయింట్లు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్ సాధించారంటే ఫస్ట్ పాయింట్ ఏంటి ఫస్ట్ సూత్రం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడో నోటిఫికేషన్ పడుతుందని మీ ప్రిపరేషన్ మధ్యలో ఆపోవద్దు ఈ మూడో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని బుక్స్ చదువుతూ ఉండండి అదేవిధంగా జీకే కరెంట్ అఫేర్స్ కూడా ఎప్పుడు చదువుతూ ఉండండి ఇంగ్లీష్ కానీ జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మీరు ప్రిపరేషన్లో ఎందుకంటే ఇవన్నీ ప్రతి ఎగ్జామ్స్కి డిఎస్సి కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు మరి ఏదైనా ఎగ్జామ్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ టెస్ట్ బుక్ చదువుతూ ఆన్లైన్ టెస్ట్లు రాయండి ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చదువుతూ ఉండండి ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి మొదటి పాయింట్ ప్రకారం మీరు ప్రిపరేషన్ మద్దులు ఎట్టి పరిస్థితులు ఆపవద్దు మద్దులు ఆపితే మళ్ళీ నోటిఫికేషన్ పడిన తర్వాత మళ్ళీ అవన్నీ మళ్ళీ మర్చిపోతారు అని ఖచ్చితంగా మళ్ళీ పరిశీలించి ప్రిపేర్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పాను మీరు ఎప్పుడూ ఒకే జాబ్ కోసం ప్రయత్నించకుండా మధ్యలో చిన్న చిన్న జాబ్స్ పడినప్పుడు అవి కూడా రాయండి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించండి ఆ జాబ్లో చేరి ఆ తర్వాత మళ్ళీ మీ లక్ష్యమైన పెద్ద జాబ్ కోసం మళ్ళీ చేయండి ఏదైనా చేస్తే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ బెస్ట్ మీ చాశీ చాగ్రామ్ శ్రీనివాసులు